ఏంటి మావయ్య చాలా టెన్షన్ గా ఉన్నావు? నా ఎల్ బైక్ ను పోగొట్టాను. అయ్యో, దాని తర్వాత ఏమైంది? ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. కానీ ఆ స్కూటీని హీరో విజయ్ గిఫ్ట్ గా ఇచ్చాడట. పెట్రోమాక్స్ లైట్ లాగా ఆ స్కూటీయే కావాలంట. ఇది నీకు కావాలా? ఆ రోజే గుద్దే మొదలు లవ్ చెప్పేసి ఉంటే నిన్ను పాపమని చూసి నిన్ను లవ్ చేసి ఉంటది. ఇప్పుడు అది ఇక్కడ పోయిందా? ఏ తనకరేనే ఇక్కడుంది. అయ్యో, తన ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చి నేను అడిగింది అనుకో, నేను లేనని చెప్పు, ఓకేనా? ఎవరు రాలేదు కదా మావయ్య, ఎందుకు దాక్కుంటున్నావు? చూడకుండానే ఇలా తెలిసింది. ఆ రోజు ఈ పాపే తనతో వచ్చింది. బుజ్జి, ఆ డ్రైవర్ ఇక్కడికి వచ్చాడా? నీ పేరేంటి? దివ్య. నిద్రమోహం దివ్య. శివ మావ ఇక్కడికి రాలా? చూసావా ఈ పిల్లకి ఎంత పొగరో. డ్రైవరా చెప్పావు? నీ పని చెప్తాను. ఇరుక్కున్నావురా శివ. అయ్యో, ఇంటి సైలెంట్ సైలెంట్. అయ్యయ్యో, పరువు తీసేసావా? దాక్కున్న మీ మావయ్యతో చెప్పు, మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నామని. ఏదో ఒకటి చెప్పరా శివ. ఏం చేస్తున్నాడే? ఎందుకు బయటకు పిలుస్తున్నాడు? ఎందుకు మావయ్య ఓరగా చేస్తున్నాడు? ఇప్పుడు ఏదో కథ చెప్తాడు చూడు. ఒకే ఒక్క ఫ్రెండ్ అండి ఇలా అనవసరంగా అల్పాయుషులో అదృశ్యమయ్యాడు మీ బైక్ వల్ల. నువ్వేమంటున్నావు? సౌత్ బైపాస్ కి నార్త్ బైపాస్ కి మధ్యలో ఒక పెద్ద యాక్సిడెంట్ అండి. అందులో నా ఫ్రెండ్ వాడి పార్ట్స్ ఏమీ దొరకలేదండి. మీ బైక్ ఉన్న రెండు పీసు దొరికాయి. నీ రూటే బాగాలేదే. అప్పుడేదో చెప్పావు, ఇప్పుడు వేరేదో చెప్తున్నావు. ఇది మామూలు కాదే. చెప్పవయ్యా. ఏమండి, నేను వాడిని కోల్పోయాననే బాధలో ఉంటే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారంటండి. అలాంటి ఫ్రెండ్ ఎవరు నీకు లేరు, అందరినీ అడిగి తెలుసుకున్నావు. బండి చేతికి వచ్చేంత వరకు నువ్వే నా డ్రైవర్. హలో, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? అవును, నీకు నాకు ఏంటి సంబంధం? అసలు మీరిద్దరెవరో నాకు తెలియదే. ఏయ్, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. అందుకే అన్ని ఆధారాలు ఫోన్ లోనే ఉంచాను చూడు. ఇంతే కాదు, కంప్లైంట్ స్ట్రాంగ్ చేయడానికి దీన్ని రేప్ చేసి నా బండిని తీసుకెళ్లిపోయావని పోలీసులతో చెప్తాను. హలో, మిమ్మల్ని రేప్ చేసి మీ బైక్ తీసుకెళ్లాలని కంప్లైంట్ ఇవ్వండి. మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి అంతగా కాలిపోకు, లోపల ఏసీ ఉంది, వెళ్ళి కూర్చో. ఫీల్ అయింది చాలు గాని రా. ఇక్కు తింటున్నాయి. ఏ యామిని, ఏంటి హోంవర్క్ చేయకుండా పడుకున్నావు? నేను వెళ్ళొస్తాను, బాయ్. వాళ్ళు దిగే ప్లేస్ వచ్చేసింది, త్వరగా చెప్పారా శివ? ఏమండి, మీ బండి ఒక అమాయకుడి వల్ల పోయింది, కావాలంటే కొత్త బండి కొనిస్తాను. బండి పోయిందా? ఆ బండిని ఎవరిచ్చారో తెలుసు కదా. బండిని పోగొట్టి సీనేస్తున్నావా? బండి చేతికి వచ్చేదాకా నువ్వే నా డ్రైవర్. అక్క, అలా చూస్తూ ఉంటే ఎలా? మీ పిల్లలకి పుస్తకాలు కొనుక్కోవచ్చుగా. ఇడియట్, నాకింకా పెళ్లి కాలేదు. చేసుకోవద్దు, పాపం వాడు ఎలాగోలా బతుకుతాడు. ఏయ్, దిగేళ్ళి బుక్ తీసుకురా. ఒక బుక్ ఎంతమ్మా? 20 రూపాయలు అన్నయ్య. సరే, అన్ని బుక్స్ ఇచ్చేయండి అన్నయ్య. థాంక్స్ అన్నయ్య, వస్తాను అన్నయ్య. ఏయ్, వీడేం చేస్తున్నాడే? ఏయ్, ఎందుకు అన్ని బుక్స్ కొనేసావు? బుక్ కొనమన్నారు, ఎన్ని బుక్స్ చెప్పలేదుగా. 20 రూపాయలకి అన్నీ వస్తాయి. కొవ్వు ఎక్కువగానే ఉంది. ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, రండి, జాలీ ట్రిప్పే. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మీ అందరికి గిఫ్ట్ తీసుకొచ్చాను, గొడవ చేయకుండా తీసుకోవాలి, సరేనా? ఒక్క నిమిషం. సరే, అందరు ఇటువైపు రండి. రండి రండి, పట్టుకో పిల్లలు. ఈరోజు అక్క పుట్టినరోజు, అందరికి పుస్తకాలు ఇస్తుంది. అందరూ అక్కకి విష్ చేసి ఒక్కొక్కరుగా వెయిట్ చేసి తీసుకోండి. చూసి ఆగండి. ఏంట్రా ఈ అక్క చాలా బాగుంది, మీ లవరా? చెప్పేదేదో గట్టిగా 4 సార్లు చెప్పు.
ఈ అక్క చాలా బాగుంది, ఇది మీ లవరా? మీరు చెప్పినట్టే చెప్పేశాను, సరేనా మాయా? అక్క చాలా బాగుంది. అందరికి వచ్చినట్టేనా? ఏమండి ఆ చిన్నపిల్లడు ఏదో చెప్పాడని, పిల్లలందరికీ బుక్స్ ఇప్పించానని, నా మీద బాగా ఇంప్రెస్ అయిపోయి లవ్ వచ్చేలా ఉంది. నాకంటూ ఓ ప్రెస్టీజ్ ఉంది, ఇచ్చి త్వరగా ఎక్కండి. అలా వచ్చేస్తారు చూడు. చెత్త నా కుండీలు, రోడ్డు మీద ఆయిల్ పోసారు చూడండి. ఏయ్, వాడిని సైడ్ కొడుతున్నాడే, చూస్తున్నావా? హౌ స్వీట్, మంచి వాళ్ళగే ఉన్నాడే, మనమే టార్చర్ పెడుతున్నట్టున్నాం. సరిపోయింది, రోడ్ల మట్టి పోస్తున్నాడని నీ తల మీద నువ్వే మట్టి పోసుకోకు. జాగ్రత్త జాగ్రత్త. హలో, రేపు కాల్ చేసి ప్రోగ్రామ్ చెప్తాం, వచ్చి పికప్ చేసుకో. రేపు నాకు చాలా పనులున్నాయి, రావడం కుదరదు. బండి దొరికేంత వరకు నువ్వే మాకు డ్రైవర్. ఏమండి, ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, కస్టమర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారండి, రావడం కుదరదండి. ఏంటి రాలేవా? ఏ, ఆధారాలు ఉన్నాయి కదా? ఉందే. కస్టమర్ పికప్? నువ్వే డిసైడ్ చేసుకో. బాయ్. అయ్యో, వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నా.